అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ క్యాబేజ్లో ఇలా పచ్చిశనగపప్పు వేసి కూర చేయండి సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా మరి తయారీ విధానం ఒక కుక్కర్ గిన్నెలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూను జీలకర్ర చిటపట్టమన్న తరువాత కొన్ని ఉల్లిపాయ మొక్కలు కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కొన్ని వెల్లుల్లి మొక్కలు కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తరువాత ఇందులో రెండు టమోటాలను మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి పావు స్పూను పసుపు ఒక్క స్పూను కారము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి దానిని చూసుకొని వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మనకి త్వరగా మగ్గుతుంది నాలుగైదు నిమిషాలకి మనకు ఆయిల్ ఎలా పైకి వస్తుందండి అప్పటి వరకు మగ్గించుకొని ఒక్కసారి కలిపి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే మనకి రుచిగా ఉంటుందండి కూర అనేది క్యాబేజీ ముక్కలు మొత్తం వేసిన తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టుకోవాలండి రెండు మూడు గంటలు అప్పుడే మనకి కూర టేస్ట్గా వస్తుంది మొత్తం వేసిన తర్వాత చక్కగా గరిటతో ఒక్కసారి కలిపి వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మనము వేపుడు చేసుకోవడం వలన కూర అనేది రుచిగా వస్తుందండి మనము వెంట వెంటనే వాటర్ పోసి ఉడికించామనుకోండి అది పచ్చి పచ్చిగానే ఉంటుంది ఆరేడు నిమిషాలకి మూత తీసి చూస్తే మనకి ఈ క్యాబేజ్ అనేది పచ్చిశనగపప్పు కాస్త ఫ్రై అయి ఉంటాయండి ఒక్కసారి కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడి వేసి వాటర్ అయితే నేను ఒకటిన్నర గ్లాస్ వరకు పోస్తున్నానండి ఎందువలనంటే మనకి పచ్చిశనగపప్పు ఉడకాలి కదండి అందువలన చక్కగా వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని ఈ కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఐదు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి వా సూపర్గా మనకి క్యాబేజీ పచ్చిశెనగపప్పు కూర రెడీ ఇది అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి నేను మార్నింగ్ ఇలా కూర చేశాను అనుకోండి లంచ్ బాక్స్లోకి అదే నైట్ చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన సార్ దస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ